सीनियर आईएएस अधिकारी अमरापाली आंध्र प्रदेश वच्चेस्तुन्नारु आमे डिप्यूटेशन चांस नी केंद्रं अंगीकरिंचलेदु इप्पटिके आमे आंध्र प्रदेश कैडर लो आईएएस गा तेलंगाणलो डिप्यूटेशन मीद पनि चेस्तुन्नारु जीहेचएमसी कमीशनर गा उन्नारु తెలంగాణలో లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకి కీలక బాధ్యతలు అప్పగించారు జీహెచ్ఎంసీతో పాటు ఇతర అనేక విభాగాలకు ఆమెను ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు డిప్యూటేషన్ పొడిగించాలన్న వినతిని కేంద్రం అంగీకరించలేదు దాంతో ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది 2010 బ్యాచ్ ఈ ఐఏఎస్ అధికారి అనేక కీలక పదవులు నిర్వహించారు ప్రధానమంత్రి ఆఫీస్ లో కూడా డిప్యూటీ సెక్రటరీ హోదాలో 3 ఏళ్ల పాటు పని చేశారు ఇతర అనేక విభాగాల్లో పని చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే అధికారినిగా ఆమెకు పేరు ఉంది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించి చిన్న వయసులోనే ఐఏఎస్ అధికారిగా ఎన్నికయి ఆ తర్వాత ఐఏఎస్ విధుల్లో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ అనేక కీలక బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలరన్న పేరు గడించిన అమరాపాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు అన్నది కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కొందరు ఐఏఎస్ అధికారులు కొందరు ఐపీఎస్ అధికారుల మీద సీతకన్ను వేసింది గతంలో జగన్ హయాంలో చక్రం తిప్పిన అధికారులందరినీ పక్కన పెట్టేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు అమరాపాలి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న తరుణంలో ఆమెకైనా ప్రాధాన్యత ఇస్తారా ఆమె స్థాయికి తగ్గ బాధ్యతలు అప్పగిస్తారా ఎలాంటి పోస్టులో ఆమెకు అవకాశం దక్కుతుంది ఇది కీలకమైన అంశం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్